హాయ్ హలో, ఈరోజు మీ ముందుకు చింతతొక్కు పచ్చడి తయారీ చేస్తున్నాను. చూడండి ఒకసారి. చింతతొక్కు అండి, ధనియాలు, మినప్పప్పు, వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, పచ్చిపప్పు అండి, కరివేపాకు, ఎండు మిరపకాయలు, ఇవి కావలసిన పదార్థాలు. వేయించే విధానం చూపిస్తాను, చూడండి. ముందుగా పొయ్యి వెలిగిస్తున్నాను. ఒక 2 స్పూన్లు నూనె వేసేసి మినప్పప్పు వేయాలండి. మినప్పప్పు వేగుతుందండి, వెంటనే పచ్చిపప్పు కూడా వేయాలి. కొంచెం సిమ్లో వేయించాలండి. వేగుతుంది కదండి, ఇది కొంచెం వేగినాక వీటిలో ఇంకా ఏమి వేయొద్దు. జీలకర్ర ధనియాలు వేరుగా వేయించుకోండి, ఇవి కొంచెం ఎర్రడాలుగా రావాలండి. ఇది బాగా ఎర్రడాలు వచ్చేసిందండి. ఇది తీసి పక్కన పెట్టుకొని జీలకర్ర ధనియాలు వేయించుకుందాం. ఆ మిగిలి ఉన్న నూనెలో ధనియాలు వేయాలండి. కొంచెం సిమ్ముగా పెట్టి ధనియాలు కొంచెం వేయించేసి అది దోరగా కొంచెం సువాసన వస్తుందండి, జీలకర్ర సువాసన. అప్పుడు తీసేద్దాం. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేద్దామండి. ఇప్పుడు ఇంకొంచెం 2 స్పూన్లు నూనె వేసి మిరపకాయలు వేయించాలి. వేయించేసి చూసారు కదండి ఎండు మిర్చి ఎలా బాగా వేగిందో. అవి బాగా వేగినాక స్టవ్ కట్టేసి అవి చల్లారినివ్వాలి. చల్లారినిచ్చినాక ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఈ తిరగమాత వేసేది. చల్లారిందండి. ముందుగా మనము ఈ మినప్పప్పు, పచ్చిపప్పు 2 మిక్స్ చేయాలి. అవి కొంచెం మిక్సీ పట్టినా అవి కూడా వేసేయాలి. ఈ 2 మిక్సీ పట్టినాక మిరపకాయ పచ్చి ఎండు మిర్చి వేయాలండి. అప్పుడు పచ్చడి అయినాక చూపిస్తాను. మిక్సీ బాగా పట్టాను కదండి, ఇప్పుడు ఎండు మిర్చి వేయాలండి. ఇప్పుడు ఎండుమిరకాయలు కూడా వేస్తున్నానండి. మిక్సీ పట్టేసానండి, ఇదిగోండి మిక్సీ పట్టి పెట్టాను. చింత తక్కువ వేసి మిక్సీ పట్టి పెట్టాను. అదో పొయ్యి మీద ముందుగా తిరగమాతకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం స్టాక్ ఉండటానికి అండి, 15 రోజులు 20 రోజులు ఉంటుందండి ఈ పచ్చడి. నిల్వల పచ్చడి లాగా ఉంటుంది, 1 నెల అయినా పట్టిద్ది. ఆ కొంచెం నీళ్ళు
ఇగురు ఇందాక కొంచెం సిమ్లో పెట్టుకోవాల, తిరగమాత వేసిన దాకా ఉండి ఆయిల్ వేడి ఎక్కినాకండి తిరగమాత గింజలు వేసుకోవాలండి. ఇదిగోండి మూడు ఉన్నాయి దీంట్లోనే, జీలకర్ర, పచ్చిపప్పు అవి ఉన్నాయి. ముందుగా ఒక స్పూను ఆవాలు వేయాలండి, వెంటనే తిరగమాత గింజలు కూడా వేసేయాలి. దీంట్లో మూడు ఉన్నాయండి, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మూడు ఉన్నాయండి. అవి అది పిలుకుతుంది కదండి, ఎండుమిర్చి కూడా వేయాలండి. ఎండుమిర్చి వేగుతుంది కదండి, కొంచెం పచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేయాలండి. దీంట్లో ఉల్లిపాయలు వద్దండి, స్టాక్ ఉంటుంది కదా, ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు వేయించేసి ఇది కొంచెం వేగినాక కరివేపాకు వేయాలండి. చిక్కపట్టలు ఆడుతున్నాయి కదండి, బాగా వేయించేసాం కదండి, తిరగమాత పచ్చడి వేసేస్తాం. ఇది కొంచెం వాటర్ వేసి పట్టాను కదండి మిక్సీ, అందుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి పచ్చడి. అప్పుడు పచ్చడిలో టేస్ట్ వచ్చేసిద్ది. దీంట్లో ఉప్పు వేయగలండి, ఈ పచ్చడిలో ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పంగా అయిపోయింది, ఉప్పు మాత్రం వద్దు. చింత తక్కువ పచ్చడి కదా దాంట్లోనే ఉండిపోయింది. చూసారు కదండి పచ్చడి ఎలా ఉందో, చింత తక్కువ పచ్చడి. ఇది టేస్టీగా ఉంటుంది చింత తక్కువ పచ్చడి, ఇలా నూరుకొని చూడండి బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.